తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్, సోనియా గాంధీకి రుణపడి ఉంటామని తెలిపింది కేసీఆర్. కాంగ్రెస్ పార్టీలో భారత రాష్ట్ర సమితిని విలీనం చేస్తామని చెప్పింది కూడా కేసీఆర్. కాంగ్రెస్ పార్టీలో భారత రాష్ట్ర సమితిని విలీనం చేస్తామని చెప్పింది కూడా సీఎం కేసీఆర్. తెలంగాణ ఏర్పాటు జరిగింది కానీ మిగతావేవి జరగలేదు. పైగా అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీని కుక్కల చింపిన విస్తరి చేశాడు కేసీఆర్. ఇంత జరిగినప్పటికీ కాంగ్రెస్ నాయకులకు ఏమాత్రం రోషం ఉండదు. పైగా ప్రగతి భవన్ కు ఎప్పటికప్పుడు టచ్ లో ఉంటారు. రేవంత్ రెడ్డి లాంటి నాయకుడిని దింపేందుకు ఏకంగా మంత్రాలు కూడా చేస్తారు. ఆ మధ్య దళిత బంధు ప్రోగ్రాం మొదలైనప్పుడు బట్టి విక్రమార్క ప్రగతి భవన్ కు వెళ్లారు. అది అప్పట్లో సంచలనం సృష్టించింది. తర్వాత పలు సందర్భాల్లో బట్టి విక్రమార్క కేసీఆర్ ఫోల్డ్ లో ఉన్నట్టే మాట్లాడారు. ఈ విషయం చాలా మందికి కొరుకుడు పడేది కాదు. పైగా బట్టి విక్రమార్కకు ప్రగతి భవన్ చాలా క్లోజ్ అని పాత్రికేయ వర్గాలు చెప్పుకుంటాయి. ఇక మొన్న కొత్తగూడెంలో కొత్త కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి కేసీఆర్ వెళ్లారు. ఆ జిల్లాకే చెందిన భద్రాచలం ఎమ్మెల్యే వీరయ్యకు ఆహ్వానం అందలేదు. పైగా కాంగ్రెస్ నాయకులు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇవాళ ఖమ్మంలో కూడా అదే పరిస్థితి. కాంగ్రెస్ నాయకులు అయితే వారి జిల్లా కార్యాలయంలో ఉంచి గేటుకు తాళం వేశారు. కానీ యాదృచ్ఛికంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే విక్రమార్కను పోలీసులు ఏమీ అనలేదు. ఆయన ఖమ్మం కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి వచ్చారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భద్రాచలం ఎమ్మెల్యేకు దక్కని ఆహ్వానం బట్టి విక్రమార్కకు ఎలా దక్కింది? వీరయ్యను పిలవని అధికార పార్టీ నాయకులు విక్రమార్కను ఎలా పిలిచారు? ఈ ప్రశ్నలకు కేసీఆర్ సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ప్రతిపక్షాల్లో అనైక్యతను సృష్టించి రాజకీయాలు చేయడంలో కేసీఆర్ దిట్ట. ఇటీవలే రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా సీనియర్లు నిరసన గళం విప్పడం వెనుక కేసీఆర్ ఉన్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇవాళకి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సంప్రదాయ ఓటు బ్యాంకు ఉంది. దాన్ని చీల్చేందుకు కేసీఆర్ చేయని ప్రయత్నాలు అంటూ లేవు. ఆయన పాచికలు పారకపోవడంతో బట్టి విక్రమాల ద్వారా కాంగ్రెస్ లో చీలిక తీర్చే ప్రయత్నం చేశారు. కానీ ఆలస్యంగా మేల్కొన్న కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సీనియర్లకు గట్టి వార్నింగ్ ఇచ్చింది. మరోవైపు ఈ రోజు జరిగిన సభలో బట్టి విక్రమార్క కేసీఆర్ తో పిచ్చ పార్టీగా మాట్లాడారు. నియోజకవర్గ సమస్యలపై వినతి పత్రం ఇస్తామని పేరుకు చెప్పినప్పటికీ కంటి వెలుగు కలెక్టరేట్ ప్రారంభోత్సవం వరకు అక్కడే ఉన్నారు. దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు తన అధికారం కోసం కేసీఆర్ ఎలాంటి నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి విధానాలతో దేశం గుణాత్మక మార్పు తీసుకొస్తామని కేసీఆర్ చెప్పడం భేదాలు వల్లించినట్టే ఉంది అన్నట్లు ఈరోజు బహిరంగ సభలో వామపక్ష పార్టీల నాయకులను ప్రతిగశీల శక్తులు అని కేసీఆర్ సంబోధించడం గమనార్హం. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి, మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరి గుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.